बिहार ఎన్నికల ఫలితాలకు సంబంధించి తాజా అప్డేట్స్ బీహార్ నుంచి మా ప్రతినిధి రెహానా అందిస్తారు. రెహానా, సతోష్, బీహార్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ తలకిందులయ్యాయి. ఇప్పటివరకు ఆర్జేడీ నేతృత్వంలోని గఠబంధన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. కానీ ఇప్పుడు వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఎన్డీఏ తన దూకుడును మరొకసారి చూపించింది. బీజేపీ తన హవా చూపించింది. బీజేపీ ఇప్పటివరకు 73 స్థానాల్లో తన పాగా వేసిందని చెప్పాలి. అదేవిధంగా జేడీతో బీజేపీతో పాటు జట్టుకట్టిన జేడీయు దాదాపు 40 స్థానాల్లో ప్రభావం చూపించింది. అటువైపు ఆర్జేడీ మాత్రం 60 స్థానాలు, కాంగ్రెస్ 20 స్థానాల్లో మాత్రమే పరిమితమై మొత్తంగా ఇప్పటివరకు వచ్చిన ఫలితాలు చూసుకున్నట్లయితే మ్యాజిక్ ఫిగర్ 243 అసెంబ్లీ స్థానాలకు గాను 122 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకున్న పార్టీ గాని కూటమి గాని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇప్పటివరకు ఎన్డీఏ ఆ మార్క్ దాటినట్టు స్పష్టంగా అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ కార్యాలయంలోనూ అదేవిధంగా అటువైపు జేడీయూ కార్యకర్తలను సందడి నెలకొంది. మరొకసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేది బీజేపీ ఎన్డీఏకి ఒక దేశవ్యాప్తంగా ఒక ప్రభావవంతమైన ఫలితమని చెప్పాలి. బీజేపీ బీహార్ రాష్ట్ర ఎన్నికల మీకు సంబంధించి దేశవ్యాప్తంగా ఒక ఉత్కంఠ ఆసక్తి నెలకొనుంది. ఇప్పటివరకు 15 సంవత్సరాల అనుభవం ఉన్న నితీష్ కుమార్ తోటి కేవలం 31 ఏళ్ల వయస్సున్న తేజస్వి యాదవ్ ఏ రకంగా తలపడతారు అన్న ఒక ఆసక్తి నెలకొని ఉండింది. రాజకీయ పండితులందరూ కూడా బీహార్ ఎన్నికల వైపు దృష్టి సారించారు. దీనికి తగినట్లుగానే తేజస్వి యాదవ్ సభలకి పెద్ద ఎత్తున జనాలు తరలి రావడం, యువ ఓట్లన్నీ కూడా తేజస్వి వైపే ఉన్నాయని ఒక విశ్లేషణలు. రాష్ట్రంలో ఉన్న ఓటర్స్ లో కూడా 24% మంది 30 సంవత్సరాల లోపున యువ ఓటర్లు ఉండడం, ఈ అన్ని సమీకరణాలు చూసుకున్నట్లయితే ఆర్జేడీ పార్టీని అదేవిధంగా ఎన్నికల ప్రచారాన్ని తన భుజస్కంధాల మీద తీసుకువెళ్లిన తేజస్వి యాదవ్ ఇక్కడ ముఖ్యమంత్రి అవుతాడు, యువ ముఖ్యమంత్రి అనుకుంటూ ఆ పార్టీ శ్రేణులు అభిమానులు భావించే. కానీ ఇప్పుడు మారిన సమీకరణాలు చూసుకున్నట్లయితే మరొకసారి కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభావం, అదేవిధంగా రాష్ట్రంలో నితీష్ కుమార్ యొక్క ప్రభుత్వ పాలన పట్ల బీహార్ ప్రజలు సంతృప్తికరంగా ఉన్నట్టుగా అర్థమవుతుంది. ప్రభుత్వ వ్యతిరేకత కంటే కూడా ప్రభుత్వ సానుకూల ఓటు ఎక్కువగా ఉన్నట్టు ఫలితాలను బట్టి స్పష్టమవుతుంది. మరొకసారి కూటమి తరపు నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో ఉన్న నితీష్ కుమారే ముఖ్యమంత్రి అవుతారు. బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆవిర్భవించినప్పటికీ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఇప్పటికే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీంతో మరొకసారి నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించే అవకాశం కనిపిస్తుంది. అయితే మరి బీజేపీ గతంలో కూడా ఉప ముఖ్యమంత్రి పదవిని బీజేపీకి ఇచ్చారు. ఈసారి మరి ఈ ఈక్వేషన్స్ ఎలా ఉంటే బీజేపీకి ఎక్కువ స్థానాలు వచ్చిన నేపథ్యంలో మంత్రి వర్గంలో బీజేపీకి ఎక్కువ అవకాశాలు ఇస్తారనేది కూడా ఆసక్తికరంగా ఉంది. ఇది మొత్తం మీద ఒకవైపు పూర్తి స్థాయిలో మెజార్టీ వచ్చినట్టయితే బీహార్ లో రాజకీయ అస్థిరత లేకుండా, పొలిటికల్ గేమ్స్ లేకుండా ఒక సానుకూల పరిపాలన జరగడానికి కానీ రాజకీయం కానీ ఒక మంచి వాతావరణం ఉంటుంది అనేది ప్రజల నుంచి వ్యక్తమైంది. ఒక సందిగ్ధత లేకుండా ఎవరికి వచ్చినా కూడా అనుకూల వాతావరణం రావాలన్నది. మొత్తంగా ఎన్డీఏ మరొకసారి ప్రభుత్వాన్ని 15 ఏళ్ల పాటు అధికార పగలు చేపట్టిన నితీష్ కుమార్ మరొక 5 ఏళ్ల పాటు ఆయన ముఖ్యమంత్రిగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది కూడా ఆయన పరంగా ఒక రికార్డు గా చెప్పుకోవాలి. ఇది మనం చూసుకున్నట్లయితే ఇంకా మరికొంత కౌంటింగ్ ఇంకా ప్రక్రియ కొనసాగుతుంది. కొన్ని చోట్ల నుంచి కౌంటింగ్ ఫలితాలు రావాల్సింది. మరి చూద్దాం, ఫలితాలు వచ్చినప్పుడు కూడా మెజార్టీలో కావచ్చు, సంఖ్యలో కావచ్చు తేడా రావచ్చేమో, కానీ ఇప్పటి వరకున్న పరిస్థితి ఉదయం నుంచి మనం చూస్తున్న ట్రెండ్ చూసుకున్నట్లయితే ఎన్డీఏ చాలా కంఫర్టబుల్ గానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అని అనిపిస్తుంది. సంతోష్, ఇక్కడున్న పరిస్థితి ఫలితాలను బట్టి వస్తున్న ఫలితాలను బట్టి. రెహనా, అయితే చాలా స్థానాల్లో ఇంకా స్వల్ప మెజారిటీతో మాత్రమే మనం ఆధిక్యంలో ఉంది బీజేపీ, ఇంకా గెలుపు అవకాశాలు ఉన్నాయంటూ కూడా తేజస్వి యాదవ్ తమ కార్యకర్తలకు చెప్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? అంటే అది కూడా ఒక రకంగా వాస్తవమే. ఎన్నికలు కోవిడ్ నేపథ్యంలో ఎన్నికలని కౌంటింగ్ కి సంబంధించి సెంట్రల్ కేంద్ర ఎన్నికల కమిషన్ అనేక చర్యలు తీసుకుంది. దానిలో భాగంగా పోలింగ్ స్టేషన్ల సంఖ్యను పెంచారు, టేబుళ్ల సంఖ్యను ఒక్కొక్క హాల్లో తగ్గించారు. దీంతో కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యమవుతుంది.
అయితే పూర్తిగా ఈ ఫలితాలు తారుమారవుతాయని ఊహించడానికి లేదంటే అంచనా వేయడానికి కొంచెం ఆలోచించాల్సి ఉంటుంది. ఎందుకంటే మార్నింగ్ నుంచి మనం చూస్తున్నాం స్టార్టింగ్ లో మాత్రం ఎర్లీ ట్రెండ్స్ లో ఆర్జేడీ ప్రభావం కనిపించిందని క్రమేపీ ఎన్డీఏ పుంజుకుంది, బీజేపీ ముందుకు వెళ్ళింది. ఇప్పుడు దాదాపు సమయం 6 అవుతుంది, మరొక 3-4 గంటల వరకు కూడా కౌంటింగ్ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. చాలా చోట్ల మెజారిటీ మీరు చెప్పినట్లు 500 1000 లోపు గ్యాప్ తో ఉన్న మెజారిటీ కూడా ఉన్నాయి. అక్కడ ఫలితాలు కొంత తారుమారయ్యే అవకాశం ఖచ్చితంగా ఉన్నాయి. అయితే అది మొత్తం మీద ఎన్డీఏ అవకాశాన్ని గండి కొడుతుందా అనేది చూడాలి. బీజేపీ ఇప్పటివరకు 73 స్థానాల్లో ప్రభావం చూపించింది కాబట్టి ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అయితే బీజేపీ ఆవిర్భవించింది. మరి తేజస్వి యాదవ్ లేదంటే ఆర్జేడీలో ఇంకా ఆశలు ఉంటే ఖచ్చితంగా ఏ రాజకీయ పార్టీకైనా ఆశలు ఎంతవరకు సక్సెస్ అవుతాయనే చూడాలి. మరొక కోణంలో మనం ఆలోచించినట్లయితే సంతోష్, ఇప్పటి వరకు కనిపించిన హవా ఎన్నికల సమయంలో కావచ్చు, విశ్లేషణలో కావచ్చు, సర్వేలో కావచ్చు, అసలు ఆర్జేడీకి ఇలాంటి పరిస్థితి రాకూడదు, ఈ పార్టీకి కంఫర్టబుల్ మెజారిటీలోకి ఆర్జేడీ వెళ్ళుండాల్సింది. కానీ అలా జరగలేదు. నితీష్ కుమార్ సభల కంటే కూడా తేజస్వి యాదవ్ సభలకు జనాలు చాలా భారీ ఎత్తున పోటెత్తారు, కానీ అవన్నీ కూడా ఓట్ల రూపంలో టర్న్ అవ్వలేదనేది ఇప్పటివరకున్న ఫలితాలను బట్టి మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇది పూర్తిగా రివర్స్ అవుతుంది అనైతే అనుకోలేము. మనం అనుకున్నట్టుగా కొంత మెజారిటీలో తేడాలు రావచ్చు, సంఖ్యలో కొన్ని తేడాలు రావచ్చు, కానీ కొంత అవకాశాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు అయితే తమకే ఉన్నాయని బీజేపీ జేడీయూ బలంగా నమ్ముతున్నాయి. చాలా మంది కార్యకర్తలు కూడా ఇప్పటికే సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఆ వాతావరణం మనం పార్టీ ఆఫీసుల్లో చూసాం సంతోష్. రెహనా, ప్రస్తుతం చూసుకుంటే ఎన్డీఏ కూటమి 123 స్థానాల్లో, అలాగే ఆర్జేడీ మహాకూటమి 111 స్థానాల్లో, ఎల్జీపీ ఇంకా ఒక్క స్థానంలో కూడా ఆధిక్యంలో లేని పరిస్థితి చూస్తున్నాం, అలాగే అదర్స్ ఇండిపెండెంట్స్ 9 ఆధిక్యంలో ఉన్నారు. ఈ రకంగా చూసుకుంటే ఆర్జేడీ కొంచెం పుంజుకుంటే గనక ఇండిపెండెంట్స్ కీలకమయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా జరుగుతుంది. ఒక మనం అనుకున్నట్టు మెజారిటీ కనుక పూర్తి స్థాయిలో కంఫర్టబుల్ మెజారిటీ బీజేపీ ఎన్డీఏకి కనుక వస్తే అది ఒక రకమైన ఈక్వేషన్ ఉంటుంది. ప్లాన్ ఏ ప్రకారం అంటే 122 దాటి 130 వరకు ఎన్డీఏ కూటమి వస్తే అది ఆ లెక్క వేరుగా ఉంటుంది. అలా కాకుండా ఆర్జేడీ ఇప్పుడు ఆర్జేడీ అంటే మహాగఠబంధన్కి ఎన్డీఏ కూటమికి కనుక ఒక 15-20 మాత్రమే ఓట్ల సంఖ్య తేడా వస్తే చిన్న పార్టీలు చాలా ఉన్నాయి, అదేవిధంగా ఇండిపెండెంట్స్ ఉన్నారు, వాళ్ళ ఓట్ చాలా కీలకమవుతుంది. ఆ మేరకు కొనుగోళ్లు డిమాండ్లు అదేవిధంగా వాళ్ళని మంత్రి పదవులు ఇస్తామనే ఎరలు కూడా ఖచ్చితంగా తెర మీదకి వస్తాయి. మనం ఇప్పటికే చూసాము ఇలాంటి హంగలాంటి పరిస్థితి వస్తే కనుక సహజంగా కప్పదాట్లు కాంగ్రెస్ నుంచి ఎక్కువగా ఉంటాయి. మనం చాలా రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి చూసాము. అందుకే కాంగ్రెస్ తమ గెలిచే అవకాశం ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులందరినీ కూడా తీసుకువెళ్లి ఇవాళ ఉదయం నుంచే ఇంకా ప్రాంతంలో పెట్టారని కూడా ప్రచారం ఇక్కడ జరుగుతూ ఉంది. హోటల్ మౌర్యలో ఉంచారు వాళ్ళందరినీ, వాళ్ళందరూ కప్పదాట వేయకుండా. అదేవిధంగా ఇటువైపు ఎంఐఎం పార్టీ 2 స్థానాల్లో ప్రభావం చూపించింది. హెచ్ఐఎం మాజీ పార్టీ కూడా 2 స్థానాల్లో ప్రభావం చూపించింది. లెఫ్ట్ పార్టీస్ కావచ్చు, అదేవిధంగా ఎల్జేపీ ఒక చోట మాత్రమే ప్రభావం చూపించింది. అలా చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి, వాటి యొక్క పాత్ర కీలకమవుతుంది. వాళ్ళకి మంత్రి పదవులు ఆయా కుటుంబాలు ఎరవేసి వాళ్ళని తమ వైపు తిప్పుకునే అవకాశాలు కూడా మనం కొట్టి పారేయలేము సంతోష్. రెహనా, ఎల్జేపీ ఒంటరిగా పోటీ చేసి తాను నష్టపోయి బీజేపీకి లాభం చేకూర్చిందనుకోవచ్చా? ఖచ్చితంగా, అంటే ఇక్కడ చాలా ఒక బలమైన రాజకీయ ఈక్వేషన్ చూసుకున్నట్లయితే బీజేపీ పార్టీ తాను పెద్దన్న పాత్ర పోషించాలి, బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో తాను తమ్ముడుగా ఉండిపోకూడదని ఒక అభిప్రాయం ఆ పార్టీ నాయకత్వంలో వ్యక్తమైందని అర్థం చేసుకోవచ్చు. దానికి అనుగుణంగా ఎల్జేపీ రామ్విలాస్ పాస్వాన్ కేంద్ర మంత్రివర్గంలో ఉన్నారు, కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆయన యూపీఏలో కూడా మంత్రిగా చేశారు వాస్తవంగా చెప్తే. అయితే ఆయన ఎన్డీఏలో మంత్రిగా ఉంటూనే చనిపోవడం జరిగింది. ఆయన వారసుడిగా చిరాగ్ పాస్వాన్ రంగప్రవేశం చేసి వాళ్ళు ఎన్డీఏలో భాగమైనప్పటికీ కూడా జేడీయూతో తెగతంపులు తీసుకుని జేడీయూ ముఖ్యంగా జేడీయూ అధినేతకు సంబంధించి తాము వ్యతిరేకిస్తున్నామని బయటకు వచ్చారు. ఈ ఫలితంగా బీజేపీకి వాళ్ళు లబ్ధి చేకూర్చారు. అంటే తాము గెలవడం అనేది వాళ్ళకి టార్గెట్ కాదు, నితీష్ కుమార్ ని ఓడించడమే తమ టార్గెట్ అనేది చాలా స్పష్టమవుతోంది. దానికి అనుగుణంగానే బీజేపీ అభ్యర్థులు బరిలో ఉన్న చోట ఎల్జేపీ తమ అభ్యర్థులను పెట్టలేదు. కేవలం జేడీయూ ఎక్కడైతే తమ అభ్యర్థులను పెట్టిందో అక్కడ మాత్రమే బరిలో ఉన్నారు. జేడీయూ ఓట్ బ్యాంక్ ని వాళ్ళు డివైడ్ చేసే
ప్రయత్నం చేశారు అంటే జేడీకి పడాల్సిన ఓట్లు ఎల్బీజేపీకి పడ్డాయి ఇప్పుడు టఫ్ ఫైట్ ఉన్న 500 1000 ఓట్ల తేడాతో ఉన్న సెగ్మెంట్స్ లో వీళ్ళు ఖచ్చితంగా ఒక 300 400 ఓట్లు చిన్న కూడా అది జేడీయు యొక్క ఫలితాల మీద ప్రభావం చూపించింది ఒక ఈక్వేషన్ ప్రకారం చూసుకున్నట్లయితే ఎల్జీపీ గనుక బరిలో ఒంటరిగా గనుక పోటీ చేయకపోతే జేడీయు పర్ఫార్మెన్స్ కూడా ఇప్పటికంటే కూడా మెరుగ్గా ఉండేది కనీసంగా మరో 10 15 అసెంబ్లీ స్థానాలను జేడీయు తన ఖాతాలో వేసుకుని ఉండేది అనేది మనకి ఇక్కడ ఉన్న రాజకీయ పరిస్థితిని బట్టి అర్థమవుతుంది దాదాపు 35 40 అసెంబ్లీ స్థానాల్లో ఎల్జీపీ పార్టీని నష్టపరిచింది ఓట్లని చీల్చింది అనేది అర్థమవుతుంది దీని బట్టి బీజేపీకి సపోర్ట్ చేయడం కోసమే బీజేపీకి లబ్ధి చేకూర్చడం కోసమే చిరాగ్ పాశ్వాన్ రంగంలోకి దిగారు ఒంటరిగా దీనికి ఫలితంగా ఆయనకి కేంద్ర మంత్రి పదవి ఇస్తారు అనేది కూడా ఇక్కడ స్థానిక రాజకీయ వర్గాల నుంచి మనకి వినిపిస్తున్న అభిప్రాయాలు సంతోష్ రహనా బీహార్ ఎన్నికల్లో ఎన్నికల మానిఫెస్టో గెలుపోటంపై ఎన్నికల మానిఫెస్టో ప్రభావం ఎంతవరకు ఉంటుందంటారు సహజంగా ప్రతి ఎన్నికల సమయంలో ఎన్నికల మేనిఫెస్టో అనేది చాలా కీలకంగా పరిణమిస్తుంది అనేక చోట్ల మనం చూసాము మన రాష్ట్రంలో మనం అటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు తెలంగాణలో కావచ్చు ఎన్నికల వేళ ఉచిత విద్యుత్ కానీ రైతులకు రుణమాఫీ కానీ ఇవన్నీ చాలా రిఫ్లెక్ట్ అయ్యాయి ఆ ఫలితాలు అయితే ఇక్కడ బీహార్ కి సంబంధించి చూసుకున్నట్లయితే ఆర్జేడీ చాలా స్పష్టంగా తమ అధికారంలోకి వస్తే 10 లక్షల ఉపాధి మందికి ఉపాధి ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చింది అయితే చాలా మంది యువత దీనికి మొగ్గు చూపారు నిన్న నేను ఒక బీహార్ నిరుద్యోగ యువకుడితో మాట్లాడినప్పుడు అతను కూడా చెప్పడం జరిగింది బీహార్ నుంచి ఎక్కువగా రైల్వేలకి ఉద్యోగాలకు వెళ్తూ ఉంటారు రైల్వేలని ఇప్పుడు ప్రైవేటీకరించిన నేపథ్యంలో మాకు ఆ ద్వారాలు మూసేశారు ఏ ప్రభుత్వం వచ్చినా నాకేం చేస్తుందనే చూస్తాను అందుకనే నేను ఆర్జేడీకి మొగ్గు చూపానని అంటే ఇదొక అభిప్రాయం ఉన్నప్పటికీ కూడా దీనికి కాంట్రరీగా బీజేపీ 19 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పింది అది అంత విశ్వసనీయంగా లేదు అని కూడా కొంత అభిప్రాయం వ్యక్తమైనప్పటికీ కూడా మొత్తంగా చూసుకున్నట్లయితే ఎన్నికల హామీలు అనేది పూర్తి స్థాయిలో ప్రజలు దాన్ని కన్సిడర్ చేసే ఓట్ చేస్తారా అనేది మనం నిర్ధారించలేము దాంతో పాటు అనేక ఫ్యాక్టర్స్ కూడా పనిచేస్తాయి ఓట్ చేసేటప్పుడు ఎందుకంటే ఒక హామీ ఇచ్చినా ఎంతవరకు అమలు చేయగలుగుతారు అదేవిధంగా వాళ్ళ నాయకత్వం మీద ఉండే నమ్మకం వాళ్ళ పాలనలో రిఫ్లెక్ట్ అయిన అనేక అంశాలు కూడా ఖచ్చితంగా ఓటర్ దృష్టిలో పెట్టుకునే ఓట్ చేస్తాడనేది బీహార్ ఎన్నికల్లో కనిపిస్తా ఉంది దీంతో పాటు కుల సమీకరణాలు కూడా చాలా బలంగా పనిచేస్తాయి ఎన్నికల సమయంలో కేవలం హామీలు మాత్రమే కాకుండా ఇక్కడ కూడా బీజేపీకి ఉన్న అప్పర్ ఓట్ బ్యాంక్ అదేవిధంగా ఆర్జేడీకి ఉన్న యాదవ ముస్లిం ఈక్వేషన్ ఇవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా రిఫ్లెక్ట్ అయ్యి ఫైనల్ గా ఎవరికి పట్టం కడతారనేది తేలుతుందని మనకి అర్థం చేసుకోవచ్చు సంతోష్ రహనా మహాకూటమిలో కాంగ్రెస్ చాలా తక్కువ స్థానాలు ఆధిక్యంలో ఉంది చాలా వరకు నష్టపోయింది సీట్లన్నీ కూడా ఒకవేళ ఆర్జేడీ సింగిల్ గా పోటీ చేసి ఉండి ఉంటే గెలుపు అవకాశాలు ఇంకా మెరుగ్గా ఉండేవనుకోవచ్చా ఆ ఈక్వేషన్ కూడా మనకు కనిపిస్తా ఉంది ఆర్జేడీకి కాంగ్రెస్ భారమయ్యింది కాంగ్రెస్ వల్ల ఆర్జేడీ లబ్ధి పొందలేదు ఆర్జేడీ వల్లే కాంగ్రెస్ లబ్ధి పొందింది అనేది 70 స్థానాలను కాంగ్రెస్ పట్టుబడకుండా ఉండాల్సింది అని కూడా ఒక విశ్లేషణ వినిపిస్తా ఉంది 70 స్థానాలను పోటీ చేయడం అంటే ఇప్పుడు 20 స్థానాలు మాత్రమే ప్రభావం చూపించగలిగింది 50 స్థానాలు నష్టపోయింది మొత్తంగా మహాగఠబంధన్ కూటమి ఆ 20 స్థానాలు కాకుండా కనీసం 40 స్థానాల్లో కనుక కాంగ్రెస్ బరిలో ఉంటే మిగిలిన 30 స్థానాల్లో మొత్తంగా ఓడిపోకుండా ఆర్జేడీ ప్రభావం చూపించగలిగి ఉండేది కొంత మెరుగైన ఫలితాలు వచ్చిండేవి కాంగ్రెస్ అనే భారాన్ని నెత్తిన వేసుకుని ఆర్జేడీ కూడా మునిగిపోయింది అనేది ఇప్పుడు ఇక్కడున్న వాతావరణాన్ని బట్టి ఇప్పుడున్న ఫలితాలను బట్టి అర్థం చేసుకోవచ్చు అయితే లెఫ్ట్ పార్టీస్ కాస్త మెరుగ్గా మహాగఠబంధన్లో ఉన్న లెఫ్ట్ పార్టీస్ మాత్రం కొంచెం మెరుగైన ఫలితాలు పర్ఫార్మెన్స్ చూపించాయి అయితే వాటికి ఇచ్చిన సీట్ల షేర్ చాలా తక్కువ 29 స్థానాల్లో మాత్రమే 3 వామపక్ష పార్టీలు పోటీలో ఉన్నాయి కానీ మెజారిటీ ఆర్జేడీకి అవకాశాన్ని అధికారంలోకి వచ్చే అవకాశాన్ని నష్టపరిచింది అంటే ఆ నష్టపరిచిన దాంట్లో మెజారిటీ భాగం కాంగ్రెస్ కే వెళ్తుందనేది మాత్రం మనం ఖచ్చితంగా చెప్పొచ్చు సంతోష్ థ్యాంక్ యూ రహనా